జల వ్యవసాయము లేదా ఆక్వాకల్చర్లో మనము తొలుతగా తెలుసుకోవాల్సినటువంటి అంశము స్థల ఎంపిక. జల వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేలలు నీటి సదుపాయాలు మనకు ఎక్కడ నిర్ణయించుకోవాలి ఎలా నిర్ణయించుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్న తర్వాతే ప్రారంభం చేయాలి. చెరువు నిర్మించుకోవాలనుకుంటే నిత్యము నీటి లభ్యత అందుబాటులో ఉన్నటువంటి నదులు సముద్రాలు బావులు చెరువులు రిజర్వాయర్లు జలపాతాలు దగ్గరగా ఎన్నిక చేసుకోవాలి. దానితో పాటుగా ఎన్నిక చేయదలుచుకున్నటువంటి నేలలో నీరు నిలవ ఉండగలిగేటువంటి లక్షణం కలిగి ఉండాలి. పూర్తి ఇసుక నేలలు కానీ రాతి నేలలు కానీ మనకు జల వ్యవసాయానికి వినియోగపడవు. ఎందువలనంటే అక్కడ నీటి నిలువ సాధ్యం కాదు. ఎక్కడైతే నీరు సమృద్ధిగా నిలవ ఉంటుందో, ఉదాహరణకు నల్ల రేగడి మట్టి బంక మట్టి కలిగినటువంటి నేలలు చాలా ఎన్నిక చేయదగినటువంటి నేలలు. నల్లరేగడి నేలతో పాటుగా కొద్దిగా ఇసుక ఒక 25 నుంచి 40% వరకు ఇసుక కూడా కలిగి ఉంటే ఆ నీరు ఆ నేల బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో రాతి నేలలైనా ఇసుక నేలలైనా నీరు నిలవ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా చేపల పెంపకం రొయ్యల పెంపకం చేయడానికి అనుకూలముగా ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి కాటన్ క్యాన్వాస్ లేదా రబ్బర్ షీట్ను చెరువు నేలంతా పరిచి మనము చేపల లేక రొయ్యల పెంపకాన్ని చేపట్టవచ్చు. నిజానికి ఈ మధ్యకాలంలో చేపల రొయ్యల లేదా పీతల పెంపకాన్ని మనం నీటిని నిల్వ చేయగలిగినటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ లేదా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కాటన్ క్యాన్వాస్ లేదా ప్లాస్టిక్తో తయారైనటువంటి పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్తో తయారైనటువంటి ప్రత్యేకమైనటువంటి ట్యాంకులను 3000 లీటర్లు 5000 లీటర్లు 10000 లీటర్లు నుంచి 100,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ట్యాంకులను కూడా మనము వినియోగించుకొని ఆక్వాకల్చర్ లేదా జల వ్యవసాయాన్ని చేపట్టవచ్చు. జల వ్యవసాయానికి మొట్టమొదట నేలల గురించి మాత్రమే మనము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేక ధ్యాస పెట్టేవాడు. కానీ ఈ రోజులలో 10 అంతస్తుల మేడ పైన కూడా నీటిని నిల్వ చేయగలిగేటువంటి సదుపాయాలు ఉన్నట్లయితే అక్కడ కూడా మనము చేపల రొయ్యల పీతల ముత్యాల పెంపకాన్ని చేపట్టవచ్చు. అయితే మనకు సమృద్ధిగా నీరు లభించడం మాత్రమే అతి ముఖ్యమైనటువంటి అంశం. బోరు నీటిని వినియోగించుకోదలుచుకున్నట్టయితే సెకనుకు 5 లీటర్ల నీటి ప్రవాహాన్ని చేయగలిగినటువంటి బోరు నీటిని మనము పంపు నీటి ద్వారా చేపల రొయ్యల పీతల పెంపకానికి వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి సహజమైనటువంటి మంచినీటి చెరువులు వ్యవసాయానికి అనుకూలంగా నిర్మించి నీటిని నిల్వ చేసినటువంటి చెరువులు, పశువులు నీరు తాగడానికే తవ్వకం చేసినటువంటి చెరువులు, అనేక ఇతర ఉపయోగార్థమై నిర్మించినటువంటి చెరువుల క్రింద కూడా లేదా రిజర్వాయర్ల క్రింద కూడా దాని వాటి దరిదాపుల్లో కూడా చేపల రొయ్యల పెంపకాన్ని మనము చేపట్టవచ్చు. కనీసము
పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినటువంటి గ్రామ చెరువు క్రింద ఒక రెండున్నర ఎకరాల చెరువులు ప్రత్యేకంగా తవ్వకం చేసినటువంటి చెరువులు మనం చేపల లేక రొయ్యల పెంపకాన్ని చేపట్టవచ్చు అంటే ఒక రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు లేక రొయ్యల చెరువును నిర్మించదలుచుకున్నట్లయితే పది ఎకరాలలో విస్తరించబడినటువంటి నీటి వనరు కలిగినటువంటి సంవత్సరం పొడవునా నీరు లభించేటువంటి ప్రాంతాలు ఎన్నిక చేసుకోవలసినవి ఈ విధముగా నిరంతరము నీరు లభించేటువంటి ప్రాంతాలలో మాత్రమే మనము చేపల రొయ్యల ఈతల ముత్యాల పెంపకాన్ని చేపట్టకొచ్చు ఈ మధ్య కాలంలో మనకు ప్రతి ప్రాంతంలో కూడా చేపల రొయ్యల ఈతల పెంపకం చేపట్టబడుతుంది వాటికి అవసరమైనటువంటి నీటిని సముద్ర తీర ప్రాంతాల నుంచి కంటైనర్స్ ద్వారా తీసుకురావడం నిల్వ చేసుకోవడం వాటినే పరిశుద్ధం చేసుకొని రీసైకిల్ చేయడం ద్వారా కూడా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పత్తిని సాధించగలుగుతుంది నిజానికి ఇతర వ్యవసాయ పద్ధతులతో పోల్చినట్టయితే ఉదాహరణకు ఒక లీటరు పాలు ఉత్పత్తి చేయడానికి 3000 లీటర్ల నీరు అవసరమవుతుంది అదేవిధంగా ఒక కోడిగుడ్డు ఉత్పత్తి చేయడానికి కనీసం 300 లీటర్ల నీరు అవసరమవుతుంది ఒక కిలో బంగాళదుంపలు ఉత్పత్తి చేయడానికి కూడా 300 లీటర్ల నీరు అవసరమవుతుంది ఈ విధంగా చెప్తూ పోతే చేపల పెంపకానికి లేక రొయ్యల పెంపకానికి అవసరమైనటువంటి నీటి వనరు చాలా తక్కువ అందరూ ఏమనుకుంటారంటే చేపల పెంపకానికి రొయ్యల పెంపకానికి నీరు ఎక్కువగా కావాలి అనుకుంటారు కానీ వినియోగమయ్యేటువంటి నీరు మాత్రం చాలా తక్కువ ప్రతి 25 లీటర్ల నీటి నుంచి 1 కిలో చేపలు లేక రొయ్యలను ఉత్పత్తి చేయవచ్చు అదే వరి ఉత్పత్తి చేయడానికి 1 కిలో ధాన్యం ఉత్పత్తి చేయడానికి మన కనీసం అంటే 300 లీటర్ల పైచిలుకు నీరు కావాలి 1 లీటర్ పాలు ఉత్పత్తి చేయాలంటే 3000 లీటర్ల నీళ్లు కావాలి ఈ విధంగా చెప్తూ పోయినట్టయితే ఏ ఇతర వ్యవసాయ లేక పాడి లేక కోళ్ళ పందుల పెంపకానితో పోల్చుకున్నట్టయితే వాటికి అవసరమయ్యే నీటి వనరు కంటే చేపల రొయ్యల పెంపకానికి అవసరమైనటువంటి నీటి వనరు చాలా తక్కువ నిలవ ఉండడానికి ఎక్కువ నీరు కావాలి కానీ వినియోగం అయ్యేటువంటిది చాలా తక్కువ కాబట్టి చేపల రొయ్యల పెంపకంలో అవసరమైనటువంటి నీరు బోరు లేక బావి ద్వారా నీటిని ఉపయోగించుకోదలుచుకున్నట్టయితే సెకనుకు 1 లీటర్ నీరు అందుబాటులో ఉండాలి లేదా గ్రామ సహజ చెరువుల కింద చేపల రొయ్యల పెంపకం చేపట్టదలుచుకున్నట్టయితే ప్రతి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి గ్రామ చెరువుల కింద 1 హెక్టార్ లేదా 2.5 ఎకరాల చెరువుల చొప్పున మనము ప్రత్యేకంగా నిర్మించిన చెరువులను వినియోగించుకొని పెంపకము చేయవచ్చు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ ట్యాంకులు లేక పీవీసీ ట్యాంకులు కాటన్ క్యాన్వాస్ ట్యాంకులలో నీటిని ఏమాత్రము పోగొట్టుకోకుండా నీటిని ఏమాత్రము దుర్వినియోగం చేయకుండా ప్రతి 25 లీటర్ల నీటికి 1 కిలో చొప్పున చేపలను పెంపకం చేసి ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి జల వ్యవసాయంకి సమృద్ధిగా నీరు లభిస్తే చాలు ఎక్కడైనా సరే మనము చేపల లేక రొయ్యల పెంపకాన్ని లేదా ఉప్పు నీరు లభ్యత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈతల పెంపకాన్ని మనం చేపట్టవచ్చు శుభం